నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో అయ్యప్ప షాపింగ్ మాల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని సమీక్షించారు. 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు సుమారు 3 గంటల పాటు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంటలు మాత్రం ఎగిసిపడ్డాయి. మున్సిపల్ ఆధ్వర్యంలో ట్యాంకర్లను తెప్పించి సైతం మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. గురువారం తెల్లవారుజామున మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో 8 నుంచి 10 కోట్ల విలువ చేసే బట్టలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్తో జరిగిందా లేక ఎవరైనా కావాలని నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయ్యప్ప షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకున్న ప్రజలు భారీ సంఖ్యలో మాల్ వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రెస్క్యూ టీంను తెప్పించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు గ్రౌండ్ ఫ్లోర్, 1వ అంతస్తు, 2వ అంతస్తులో సైతం మంటలు ఎగిసిపడ్డాయి. కామారెడ్డి జిల్లా మంటలు ఎగిసిపడుతుండటంతో అయ్యప్ప షాపింగ్ మాల్ పక్కన ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిని అధికారులు ఖాళీ చేయించారు. పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో చర్యలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోన డివిజన్లో వైఏపీ నీడ్స్ జగన్ అనే ప్రోగ్రాం 35వ వార్డు అమరావతి నగర్లో మీటింగ్లో వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షులు బీదేవ, మున్సిపల్ చైర్పర్సన్ బోయే శాంత, జేసీఎస్ కన్వీనర్ ఫయాజ్ పాల్గొని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి అయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రాష్ట ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ది కార్యక్రమాలు మలచిపోలేక ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది నిరుపేదల ప్రాణాలను నిలిపిన మహానేత, ఆయన మరణాన్ని చీర్ణించుకోలేక ఎంతో మంది గుండె ఆగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన గొప్ప కుటుంబాలని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉందని భావించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీని స్థాపించి ముందుకు వెళ్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి మీద విషపు కుట్రలు పన్నుతూ చంద్రబాబు, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఆయన మీద అక్రమ కేసులు బనాయించి ప్రజలకు దూరం చేయాలని జైల్లో పెట్టించారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడే సమస్య లేదని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా సంకల్పయాత్రతో ప్రజల్లోకి వెళ్లి వాళ్ల కష్టసుఖాలు తెలుసుకుంటూ రాష్ట్ర ప్రజలకు పథకాలిస్తే బాగుపడతారని భావించి నవరత్నాలని ఒక సంక్షేమ పథకం ద్వారా అవినీతి రహిత పాలన అందించాలని, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు పరిచే విధంగా ప్రజలకు హామీ ఇచ్చారు. దాదాపు 33,000 ఎకరాల భూమిని అక్కడ ఉన్నటువంటి రైతులతో లాక్కొని, పంట పంటే పొలాలని ఎంత కూడా లాక్కొని, తన అనుచరులైనటువంటి బినామీల పేరు మీద ఆ భూముల్ని పెట్టడం జరిగింది. తర్వాత 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర స్థితిగతులంతా చూసి మళ్ళా మనము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుందని భావించి ప్రజా సంకల్ప యాత్ర, ప్రజా సంకల్ప యాత్ర ఆయన ప్రారంభిస్తే, ఆయన ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదలందరూ కష్టసుఖాలు తెలుసుకొని ఈ రాష్ట్రంలో మనము అవినీతి రహిత పాలన అందించాలని ఒక నవరత్నాలనే సంక్షేమ పథకం ద్వారా అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళందరూ కూడా పథకాలు అందేయాలని ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మా పార్టీ అధికారం వచ్చిన తర్వాత మీ వార్డులోనే ఒక సచివాలయం ఏర్పాటు చేసి నవరత్నాలు అనే సంక్షేమ పథకం ద్వారా అక్కడే ప్రతి అక్క చెల్లెమ్మలు కూడా రోడ్డు మున్సిపాలిటీకి అయితేనేమి ఎమరాల్సిన చుట్టూ తిరుక్కోకున్నట్ల అక్కడే వాళ్ళు పథకాలు అందించాలని ఒక దృఢ సంకల్పంతో సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి మీ అందరూ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. గతంలో చంద్రబాబు ఆయంలో ఒక పింఛన్ రావాలన్నా అవ్వతాతలు అయితేమి, అక్క చెల్లెమ్మలు అయితేమి ఒక 2-3 పింఛన్లు అక్కడ ఉన్నటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు. జన్మభూమి అనే కమిటీ అదొక జలగల్లా ప్రజలను పట్టి పీడించి ప్రతి అవ్వతాతల్ని
పింఛన్ వచ్చిన వెంటనే అక్కడ ఒక డబ్బా పెట్టేవాడు, ఆ డబ్బాలో 150 వేస్తే గానీ వాళ్ళకి ఆ పింఛన్ తీసుకు ముట్టేది కాదు. ఇలాగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు గురి చేసి ఏ పథకం రావాలన్నా కూడా ఆ జన్మభూమి కమిటీకి చెయ్యి తడపాల్సిందే, ఆ చెయ్యి తడపందే గానీ ఆ పథకాలు ఏవి కూడా ప్రజలకు అందేవి కావు. ఇవన్నీ కూడా చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి. మరి నాయకుడు బాగుంటే కింద స్థాయి కేంద్రం కూడా బాగుంటుంది కనుక అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు అనేక కోణాల్లో రాష్ట్రాన్ని రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి దాదాపు ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకున్నట్లు ప్రతి ఒక్కరి నెత్తి మీద 2 లక్షల రూపాయలు అప్పు మోపిన గనుడు చంద్రబాబు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన రాష్ట్ర ఖజానా ఆయనకైనా తక్కువ బడ్జెట్లో ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరిగింది. మెడికల్ కాలేజ్ దాదాపు 475 కోట్లతో మెడికల్ కాలేజ్ కట్టించడం జరుగుతూ ఉంది. 2024 అది కూడా ఓపెన్ అవుతుంది బైపాస్ రోడ్డు. ఇలాగే డిగ్రీ కాలేజ్ మైనార్టీ కాలేజ్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందు అంగన్వాడీ వర్కర్స్ ధర్నా నిర్వహించారు. ఆదోని పట్టణంలో గత 3 రోజుల నుండి అంగన్వాడీ వర్కర్స్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు జీతం పెంచాలని, 26,000 రూపాయలు ఇవ్వాలని జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లప్ప మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ చాలీ చాలని జీతాలతో జీవితం గడుపుతున్నారని, కొంతమంది వైసీపీ నాయకులు దౌర్జన్యం చాలా ఇస్తున్నారని, ప్రతి అంగన్వాడీ వర్కర్కు జనసేన పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని, సమస్య తీరేంత వరకు అక్కా చెల్లెమ్మలకు అండగా ఉంటామని తెలిపారు. అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు వాళ్ళ సొంత డబ్బుతో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేస్తే ఎప్పుడో ఒకసారి బిల్లులు ఇవ్వాల్సినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరైన సమయానికి కూడా వాళ్ళకు బిల్లులు అందించలేని పరిస్థితి. లాస్ట్కి అప్పులు చేసి అంగన్వాడీ సెంటర్ని నడుపుతున్నటువంటి ఘనత ఈ ఆడబిడ్డల్ది, ఈ మహిళల్ది, అక్క చెల్లెమ్మల్ది అని చెప్తున్నాను. నేను అందుకే చెప్తున్నాను, సంక్షేమము సంక్షేమము సంక్షేమం అని చెప్పి 100 మంది జోబుల్ని కొట్టి 9 రత్నాలు పంచుతున్నాను, 91 రత్నాలు జోబులు వేసుకుంటున్నాను అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు, అక్క చెల్లెమ్మలు పడుతున్నటువంటి బాధ, వాడు పడుతున్నటువంటి గోడు నీకు వినిపించడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. అందుకేనమ్మా తప్పకుండా మీకు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి ప్రతి ఒక్కటికి మీ గడపకు అందించే తీరుతుంది నెక్స్ట్ రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం అని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మీ యొక్క ఆర్తనాదాన్ని వినిపిస్తున్నా కూడా అసలు పట్టి పట్టనట్లు. ఇంకొక విషయము నాకు వెంకటమ్మ గారు తెలియజేశారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకురాలు, వాళ్ళు ఏమన్నారంటే ఈరోజు అంగన్వాడీ కేంద్రాన్ని వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తుంటే అక్కడ అంగన్వాడీ కేంద్రాన్ని సచివాలయ సిబ్బందితో తాళాలు పగులగొట్టి నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారంట ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. ఇది మీకు సమంజసమా అని అడుగుతున్నాను. ఒకరు ఇద్దరు కాదు, 132,000 ఆడబిడ్డలు ఈరోజు రోడ్డు ఎక్కినారు. అది గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎవరో జనసేన పార్టీ చెప్తేనో, టీడీపీ పార్టీ చెప్తేనే కాదు, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు వాళ్ళు. అందుకే ఇప్పటికైనా కానీ మీరు కత్తి దిగి వీళ్ళకు న్యాయం చేయకపోతే తప్పకుండా 2024లో ఇదే మహిళలు కేవలం అంగన్వాడీ కార్యకర్తలే కాదు, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళ నీకు తగిన గుణపాఠం చెప్పి నిన్ను ఇంటికి పంపిస్తుందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఎందుకంటే నేను ఇక్కడ మాట్లాడక వచ్చినప్పుడు అక్కడ ఒక అక్క తన యొక్క బాధను వినిపిస్తూ ఉంటే నాకే ఉండే తరుక్కుపోయేలాగుంది. అంటే ఇంతటి బాధను ఈరోజు దిగమింగుతూ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు ఈ యొక్క ఆడబిడ్డలు అని అంటే తప్పకుండా ప్రతి ఒక్కరు మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం రాజకీయ పార్టీలే కాదు, ప్రతి ఒక్క ప్రజానికం వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేసుకుంటూ, ఈ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో చాలా డిమాండ్లు పెట్టారు మా అక్క చెల్లెమ్మలు, ప్రతి ఒక్క డిమాండ్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించే దిశగా ఈరోజు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే నిర్బంధిస్తున్నాం. అదే నీ కుటుంబంలో మహిళలు ఏమో నీ కుటుంబానికి ఏదైనా అన్యాయం జరిగితే ఎక్కడికైనా వెళ్ళి పోరాటం చేసేటువంటి స్వతంత్రం నీ కుటుంబానికి ఇచ్చాం, కానీ ఆయనకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు అనే విషయము ఇప్పుడు జనసేన పార్టీకే కాదు, విపక్ష పార్టీలే కాదు, ప్రజలందరికీ అర్థమైంది. ముఖ్యంగా
ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఏ ఓట్లతో అయితే మహిళలను మోసం చేసి గెలిచాడో ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ఇంట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ వైఖరిని ఈరోజు ఖండిస్తూ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి 2024 పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంగన్వాడీ మహిళలు అక్క చెల్లెళ్ళని నేను చెప్పగలను. ఎందుకంటే కడప జిల్లా కమలాపురం పట్టణం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు అంగన్వాడీ టీచర్లు ఆయాలను నమ్మించి మోసం చేసిన రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తూ మీకు నేను ఉన్నా అంటూ పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే అన్ని విధాలుగా మీకు జీతభత్యాలు పెంచుతానని హామీ ఇచ్చి 4.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చక శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే సచివాలయ ఇతర సిబ్బందిని ఉపయోగించి అంగన్వాడీ స్కూల్ తాళాలు పగలగొట్టి నడుపుతామని చెప్పడం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని, అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి 5 కోట్ల ఆంధ్రుల జీవితాలను ఏ విధంగా ఉద్ధరిస్తాడని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖాదర్ బాషా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి బీసీ ఉపాధ్యక్షులు శంకర్ యాదవ్, కాపు నాయకుడు దాది రామయ్య, ఎస్సీ నాయకుడు మెరిట్ ప్రసాద్ మరియు కొండారెడ్డి పాల్గొన్నారు. ఆ పద్ధతి ప్రకారమే ఏంటి అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక కమిషనర్ను పెట్టించి మీకు చేసే దాంట్లోనే చేయండి, ఒక 2 సంవత్సరాలు పెంచుతా లేకుంటే లేదు లాంటి వేరే వాళ్ళకు వేస్తా అని దుర్మార్గమైన ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట ఇవ్వడం తప్పడం తప్ప న్యాయం ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయడం లేదు. అంగన్వాడీ టీచర్లు ప్రశాంతంగా మాకు వచ్చే హక్కుకు మీరు పాదయాత్రలో ఇచ్చే వాగ్దానమే మాకు సాల్ ముఖ్యమంత్రి గారు అని బాధపడి 3 రోజుల నుంచి చేస్తాంటే మీరు చేయకుంటే వేరే అధికారులను పెట్టి అంగన్వాడీ జరపడం అనేది ముఖ్యమంత్రికి లాగే రాయింది. ఏ ముఖ్యమంత్రి కూడా దుర్మార్గంగా మాట ఇచ్చినాక మాట ప్రకారం చేస్తారు. ఈ ముఖ్యమంత్రి ఏ మాట ఆశా వర్గంలో కూడా అదే గతి పట్టించాడు. ముఖ్యమంత్రి అయిపోయాక గాలి వదిలేశాడు మాటలన్నీ. రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మా పుత్త నర్సింహాడి నాకు చెప్పి, మన చంద్రబాబు నాయుడు చెప్పి అంగన్వాడీ కోరికలు తీరుస్తామని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై గుత్తా లక్ష్మణి. టీచర్లు ధర్నా చేస్తా అంటే వాళ్ళు వచ్చి స్కూల్ బీగం వేసుకుని కూర్చుంటే వేరే అధికారులను బీగం పగలగొట్టించి వాళ్లకు పని చేయడం లేదు. ఏమైనా పద్ధతి ఉందా ముఖ్యమంత్రికి? ఏదైనా కానీ ముఖ్యమంత్రి అని మన రాష్ట్రానికి ఎన్నుకున్నాక అంత దుర్మార్గమైన ఆలోచన, దుర్మార్గమైన పని తప్ప కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అధికార ప్రతినిధి నెట్లపల్లి శివరా మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణానికి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ హైమావతిపై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా అధికార ప్రతినిధి శివరాం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా బీసీలు, నా ఏసీలు, నా మైనారిటీలు అనే విధంగా మాట్లాడుతూ ఒక బీసీ ఎస్ఐ హైమావతిపై దాడి జరిగినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వైఎస్ఆర్ పార్టీకి చెందిన అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రమేయం ఉండడం చేత ఎస్ఐ హైమావతిపై జరిగిన దాడిని నీరు కారుస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడారు. తక్షణమే దోషులపై కఠినంగా శిక్షణ తీసుకోవాలని జిల్లా అధికార ప్రతినిధి మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమానికి తెదేపా జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్డయ్య, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ స్థాయికి పోయిందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి, జిల్లా ప్రజలందరూ కూడా. మరి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ల్యాండ్ మాఫియా, షాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా విచ్చలవిడిగా జరుగుతోంది. మొన్న 8వ తేదీన పెన్నా నదిలో
ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది, ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుండి వేరే రాష్ట్రాలకు అక్రమ సమాచారం వస్తుంది. మరి హుటాహుటిన ఆమె స్థలంలోకి వెళ్ళేసి ఎక్కడైతే అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళేసి దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేయబోతే ఒక మహిళా ఎస్ఐని చూడకుండా విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేశారు. ఆమెకు బలమైనటువంటి గాయం కూడా అయింది. మరి దీని వెనకాల సామాన్యులు లేదా రోజువారి కూలీలో ఇటువంటి దాడికి సాహసం చేయరు. దీని వెనకాల వైకాపా నాయకులు, వైకాపా పెద్ద తలకాయలో ఉన్నాయి. మరి 8వ తేదీ సంఘటన జరిగితే ఈరోజు 14వ తేదీ, ఈరోజు కూడా కేసు కట్టారే కానీ ఇంతవరకు దోషులను పట్టుకోవడం కానీ, దోషులను శిక్షించడం కానీ అటువంటి ప్రక్రియ ముందుకు పోలే. సాక్షాత్తు ఈ జిల్లా ఎస్పీ అయినటువంటి కౌశల్ గారి ఆధ్వర్యంలోనే కేసు పర్యవేక్షణ జరుగుతున్నప్పటికీ కూడా నిజమైన దోషులు ఇప్పటికీ బయటికి రాలా. మరి సీసీటీవీ ఫుటేజ్ స్పష్టంగా ఉన్నాయి, కానీ ఎందుకు కేసు ముందుకు పోవడం లేదు? నిజమైనటువంటి దోషులను ఎందుకు పట్టుకోలేదంటే కేవలం ఈ దాడి వెనకాల పెద్ద తాలకాయల కుట్ర ఉంది, వైకాపా నాయకుల యొక్క ప్రమేయం ఉంది, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచే డైరెక్షన్ వస్తుంది. కాబట్టి ఒక బీసీ మహిళ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మీరు మీడియా ముందుకు వచ్చినా ఎక్కడన్నా బహిరంగ ప్రదేశాల్లో మైకు పట్టుకుంటే పూనకం వచ్చినట్టు నా బీసీలు, నా దళితులు, నా మైనార్టీలు అనేసి సాగదీసే విధంగా మీరు శ్లోగం తీస్తూ ఉన్నారే. ఈరోజు మీ సొంత ఇలాకాలో కడప జిల్లాలో బీసీ మహిళ అయినటువంటి ఒక అధికారి పైన దాడి జరిగితే ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ ముందుకు పోలేదనేసి మేము ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలన్నీ కూడా ముక్తకంఠంతో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆత్మసాక్షిగా వాళ్ళ మనస్సాక్షిగా విధులు నిర్వహించేటువంటి కొంతమంది అధికారులలో హైమావతి కూడా ఒకరని మేము గర్వపడతా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో ఈ వైసీపీ నాయకులు చేసేటువంటి అవినీతి అక్రమాలను నిష్పక్షపాతంగా ఆమె అడ్డుకున్నది కాబట్టే ఈరోజు ఆమె పైన దాడి చేస్తూ ఉన్నారు. అదే కాదు, జిల్లాలో కడప జిల్లాలో అనిల్ కుమార్ అనేటువంటి సీఐ గారి పైన కూడా భౌతిక దాడి జరిగింది. అంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క ధనమాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మరి ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు, పోలీసులకు రక్షణ లేకుండా పోయింది. ఇంకా ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉంటుంది? ఎవరు క్షేమంగా యోగక్షేమాలకు వాళ్ళ జీవన ప్రయాణం సాగించగలరు? కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా గమనించాలా, దీన్ని ఖండించాలా. ఎమ్మటే ఎవరైతే ఈ కేసులో తెర వెనుక చక్రం తిప్పుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలనే. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రోద్దం మండలం కంబాలిపల్లి పంచాయతీలో తమ డిమాండ్లను నెరవేర్చినందుకు మెరుపు సమ్మెకు దిగిన అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా అంగన్వాడీ సెంటర్లను మూసివేసి సమ్మెకు వెళ్లినందుకు అంగన్వాడీ సెంటర్లను పై అధికారుల ఆదేశాల మేరకు మండల ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆదేశాల మేరకు అంగన్వాడీ సెంటర్ను స్వాధీనం చేసుకున్న వీఆర్ఓ రామ్మోహన్, పంచాయతీ కార్యదర్శి మోహన్ రాజ్, మహిళా పోలీస్ పంచాయతీ కార్యదర్శి మనోజ్ రెడ్డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సచివాలయ సిబ్బంది అంగన్వాడీ సెంటర్ తలుపులను పగలగొట్టి స్వాధీనపరుచుకున్నారు. చెప్తా సిలిండర్
పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగుల నిరసన దీక్షణలో ఒక అంగన్వాడీ ఉద్యోగి సవితమ్మతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ మోసపూరిత వైఖరి మీద తమ బాధను పంచుకున్నారు. మీకైన పరిస్థితే మాకైన పరిస్థితే రేపొద్దున ఈ రోజు బీగాలు పగలు కొడుతున్నారే వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేసేది మన ముందు వాళ్ళు వెనకంతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటరీ వ్యవస్థ కూడా ఇదే వాళ్ళని వాడుకుంటున్నాడే తప్ప ఏమీ లేదు మేము చేయమంటున్నారు కానీ వాళ్ళు మా వాళ్ళు ఉచితంగా చేస్తారంట మేడం నిత్యాలు సరుకులు అన్ని పెంచేస్తాం మీ జీతాలు మాత్రం జీతాలు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. కుప్పం నియోజకవర్గంలో వన్యకుల క్షత్రియ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీలు భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రసంగించారు. భరత్ మాట్లాడుతూ 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు వన్యకుల క్షత్రియుల సమస్యలను ఎప్పుడైనా అడిగారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు కంటే మంచి పేరు తెచ్చుకుంటారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో క్షత్రియులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడుతో ఎదుర్కొని ఢీకొని నిలబడేంత డబ్బు నా దగ్గర లేకపోవచ్చు, కానీ ఆయన కంటే బాగా మనుషుల దగ్గర నేను పేరు తెచ్చుకోగలను. మన వాళ్ళ దగ్గర పోయి నీ కష్టం ఏమని చెప్తే ఆ కష్టంలో నేను పాల్గొంచుకుంటాను. కనీసం మన ఇంట్లో ఒక సావు జరిగితే ఆ సావు దగ్గర నేను వచ్చి నీ చేయబడుకొని సారేనా, మనంతా ఒక కుటుంబమే, మనందరం సంతాపం ప్రకటిస్తామని నేను చెప్పగలను. నీకు పోలీస్ స్టేషన్ లో సమస్య వస్తే నీకోసం నేను స్టేషన్కి రాగలను. రెవెన్యూలో నీకు సమస్య ఉందంటే కనీసం ఎంఆర్ఓ ఫోన్ చేసి మమ్మల్ని పని చేయించి పెట్టని చెప్పగలను. ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను తీర్చడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. దయచేసి ఈ ఒక్క అవకాశం ఒక్కసారి అంటే ఈ రోజుగా మీరు ఆలోచించకపోతే మీరు పొలం నుంచి మీరు ఆలోచించడం లేదా మీ పిల్లల గురించి మీరు ఆలోచించడం లేదా దీనికి ఈరోజు ఇన్ని రోజులు వాడుకున్నారే ఇన్ని రోజులు మాయ మాటలు చెప్పారు మాటలే లేదు నాకు ఈరోజు చేసి పెట్టారు. ఈరోజు బాగాలేదు ఎవరికో మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మనం ఇప్పుడే చెప్పిన అవసరం మన మీద ఉంది. అందువల్ల ప్రతి నాయకుడు ప్రతి నాయుడు ప్రతి వన్యమ క్షత్రియుడు దయచేసి
ఆలోచించి ఈసారి మన కులాన్ని కాపాడుకోండి, కుల గౌరవాన్ని పెంచండి. ఎందుకంటే ఈరోజు అభినందనలు జగన్మోహన్ రెడ్డి గారికి సందేహం లేదు, మీరు అవకాశాలు చేయాలని ఒక్కసారి అందరికి పాదాలను చేసుకోవచ్చు. ఆ రోజు చంద్రబాబు గారు లేనప్పటికీ ఆయన ఇక్కడే ఉంటారు. రైతుకు లేదా మాట్లాడాలి, ఎందుకు లేదా అంటే ఏంటి, ఒక బాధిత మనస్తత్వం అలవాటు అయిపోయింది. నేను వాళ్ళకి పని చేయాలి, వీళ్ళకి పని చేయాలి, మనకని తీసుకొస్తుంటే మన వేరు ఆలోచించండి. దయచేసి ఆలోచిద్దాం. నా ప్రణామాలు పడి నా కోరిక ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలకు సైతం ఆర్టీసీ బస్సు సేవలను కొనసాగించాలని డీసీసీబీ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాలకు ఆర్టీసీ సేవలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ విషయమై శుక్రవారం ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పనకు వినతి పత్రం సమర్పించారు. గతంలో లక్ష్మీపూర్ టు వయా చాందా బస్సును నిలిపివేయడంతో చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, తిరిగి ఈ రూట్లో బస్సు పునఃప్రారంభించాలని కోరారు. రాష్ట ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందున మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. వాయా చాందా వచ్చేటువంటి బస్సును వీళ్ళు బంద్ చేయడం అనేది జరిగింది. దాన్ని రివోక్ చేసి మళ్ళీ పునఃప్రారంభించినట్టయితే అక్కడ ఉన్నటువంటి 100 మంది విద్యార్థులకు, అదేవిధంగా మహిళా విద్యార్థులకు, ఎవరైతే మరి దాదాపు 1 కిలోమీటర్ నడుచుకుంటూ చాందా నుండి చాందా అంటే హైవే వరకు వచ్చి ఎక్కడం అనేది జరుగుతూ ఉన్నది, ఆ తిప్పలు తగ్గుతుంది అని చెప్పి డిపో మేనేజర్ గారికి చెప్పడం జరిగింది. డిపో మేనేజర్ గారు మరి మేడం ఆమె ఈ ప్రతిపాదనలు అన్ని తీసుకొని మేము పంపిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆక్యుపెన్సీ అనేది పెరుగుతుంది, మరి మహిళల్లో ఫ్రీ బస్ ఛార్జెస్ ఇచ్చిన తర్వాత పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక మేము ఖచ్చితంగా ఈ ప్రపోజల్ గారు మరి మేడం ఆమె ఈ ప్రతిపాదనలు అన్ని తీసుకొని మేము పంపిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆక్యుపెన్సీ అనేది పెరుగుతుంది, మరి మహిళల్లో ఫ్రీ బస్ ఛార్జెస్ ఇచ్చిన తర్వాత పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక మేము ఖచ్చితంగా. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, ఆడవాళ్లకు బస్సులో ఉచిత ప్రయాణంను మేము స్వాగతిస్తున్నామని, కానీ మేం కూడా మీకు ఓటు వేయడం జరిగిందని, ఆటో యూనియన్ డ్రైవర్ల పరిస్థితి రోడ్డున పడ్డామని, దయచేసి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆటో యూనియన్ వాళ్లకు కూడా జీవనోపాధి కింద నెలకు 15,000 నుండి 20,000 ఇవ్వాలని తెలిపారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం అనగానే ఆటోలలో ఎవరూ ఎక్కడం లేదని, రోజు 100-200 రూపాయలు రావడం జరుగుతుందని, అవి కూడా ఆటోలో డీజిల్ పోయడం జరుగుతుందన్నారు. బస్సులో ఉచిత ప్రయాణం లేనప్పుడు రోజుకు 500 నుండి 1,000 రూపాయలు సంపాదించుకునే వారిని, దయచేసి మాకు కూడా పిల్లలున్నారని, ఫైనాన్స్ల ద్వారా ఆటోలు తీసుకోవడం జరిగిందని, వెంటనే నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు రమేష్, సదోష్ నగర్ మండల్ ఆర్ విలేజ్. మేము ఈరోజు కామెడీ జిల్లా ఆటో యూనియన్ అందరము ఈరోజు హాజరు కావడం జరిగింది. ఇక్కడ కామెడీ కాలేజ్ గ్రౌండ్ లో హాజరు కావడం జరిగింది. ఎందుకనగా మాకు ఆటో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వము ఉచిత బస్సు ప్రయాణము మా మీద, ఆటో వాళ్ళ మీద, మా ఆటో కార్మికులకు మాకు ఈరోజు అన్యాయం జరిగిందని చెప్పేసి అని ఈరోజు సీఎం గారి కానీ అందరికి ప్రతి ఒక్క ప్రజలకు మేము కోరుకున్న విన్నపం ఏంటంటే, మాకు కూడా జీవన ఉపాధి కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఈరోజు ఆటో ఫైనాన్స్ కానీ మా ఈరోజు చూస్తే పిల్లలను, భార్య పిల్లలను ఈరోజు మేము ఏ విధంగా నడుపుకోవాలి, మాకు ఈరోజు ప్రొద్దున తీస్తే మా డీజిల్కే సరిపోతుంది మా పైసలు అనేది. అటువంటప్పుడు మేము దేనికి, మేము ఇంతగానం పనిచేస్తున్నాము, ఇంతగానం మేము ఇది చేసుకున్నాము, ఇటు ఆటో ఫైనాన్స్ కట్టుకోవాలన్నా నెలకు 9,000 రూపాయలు, లేదు మా కుటుంబ భారము మేము భరించుకోవాలన్నా ఏది మాకు అనేది మాకు అయోమయంలో పడిన పరిస్థితి, దుస్థితి. ఈరోజు మా డిస్టిక్ వైజ్ గా చూస్తే, మా కామెడీ జిల్లా వైజ్ గా చూస్తే 15,000 ఆటోలు, 15,000 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. స్టేట్ వైజ్ గా చూస్తే 13,00,000 ఆటోలు రోడ్డున పడడం జరిగింది. మొత్తం ఒక ఆటోకు 4 రూపాయలు. జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాల నుండి, వివిధ గ్రామాల నుండి
ఇక్కడికి వచ్చి ఆటో డ్రైవర్లు తమ యొక్క సమస్యల మీద మాట్లాడుకోవడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ మీద మాట్లాడుకోవడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది అనే విషయం మీద మాట్లాడడం జరిగిందే తప్ప ప్రభుత్వంలో మేము వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ప్రభుత్వంకు మేము ఒక వినతి పత్రాల రూపంగా మేము శాంతియుతంగా మేము ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వందలాది మంది కార్మికులు ఇక్కడికి వచ్చి ఆటో కార్మికులు వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, అయ్యా సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో బాగానే ఉంది. అందులో కాస్త మమ్మల్ని ఆటో యూనియన్ కార్మికులను కూడా మీరు ఒకసారి గుర్తించండి. మేము ఆటో యూనియన్ చేయబట్టి చాలా మీ ఆర్టీసీ బస్సులే కావచ్చు, ఏదే కావచ్చు, రాత్రి 12 గంటల నుండి 3 గంటల 4 గంటల వరకు ఆర్టీసీ బస్సులు బంద్లో ఉంటాయి. అలాంటి టైంలో అంబులెన్స్ మాదిరిగా పనిచేసేటటువంటి ఒక రవాణా సంస్థ అంటే ఆటో, ఆ ఆటో వాళ్ళను దయచేసి ఆదుకోండి. ఈ ఆటో వాళ్ళు రేపు ఇవాళ కొన్ని ఇన్సూరెన్సులు చేసుకొని కొన్ని కొత్త కొనుక్కున్న వాళ్ళు ఆటో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నెలమెల ఈఎంఐలు కట్టాలి. ఈఎంఐలు కట్టలేని పరిస్థితి వాళ్ళు ఆత్మహత్యలకు దాడి ఇస్తారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తుంది. కాబట్టి సీఎం రేవంత్ గారు ఈ త్వరలోనే ఇప్పుడు మీరు జరపబోయే ఈ కేబినెట్ సమావేశంలో ఈ ఆటో యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డే కాదు రాష్ట్ర అదంతా కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. లేదంటే మేము అంతా కూడా శాంతియుత పోరాటం చేస్తున్నాము. కళాశాల ఆవరణలో ఇంత పెద్ద ఘర్షణ చోటు చేసుకున్న రిమ్స్ డైరెక్టర్ ఇప్పటి